చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది? ఈరోజు సంస్కారం లేని కుక్కలు టిఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు. ఈ మంత్రికి లేరా భార్య బిడ్డలు తల్లి చెల్లి? ఈ కుక్కకు కవిత గారు ఏమైతారో మీరు అడగండి. మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తే మీరు హేళన చేస్తారా? ఈ కుక్కలను తరిమి తరిమి కొట్టే రోజు చాలా త్వరలో ఉంది. సరే సరే, వాళ్ళకి వాళ్ళ విజ్ఞత. ఒక మాట చెప్పనా? ఒక మాట, నో మోర్ ప్రొలాంగేషన్. నా ఇది డైల్యూట్ కావద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఐ ఆల్వేస్ కీప్ డిగ్నిటీ అండ్ డెకోరం. రియలీ, ఇఫ్ మై వర్డ్, ఇది వరకు నేను వాడబడినట్లు చెప్తున్న పదంలో ఎక్కడైనా ఎవరైనా బాధ పెట్టినట్లు అనిపిస్తే ఐ రిగ్రెట్ ఫర్ దాట్. బట్ ఎక్కడ కూడా నేను వ్యక్తిని అట్టర్ చేయలేదు. ఐ హ్యావ్ నాట్ రెఫర్డ్ టు ఎనీ నేమ్. ఒకవేళ వాళ్ళు తమకు అన్వయించుకొని బాధపడి ఉంటే కూడా ఐ రిగ్రెట్ ఫర్ దట్ అని చెప్తున్నాను. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏకవచనం వాడలే. అమ్మ అనే పదం పెట్టిన దాని పక్కల తెలంగాణలో వదినమ్మ అంటాం, చెల్లెమ్మ అంటాం, మరదలమ్మ అంటాం. అమ్మ అనే పదం కూడా దాని పక్కల ఉంది. సంస్కారాలకు సంస్కారవంతంగానే అర్థమవుతుంది. పెడార్థాలు తీసేటువంటి వాళ్లకు నేను బ్రదర్ అని పిలిచినా ఏం, నువ్వు నేను ఒక రక్తాన్ని కొడుకులమా అంటావు. నీ కోపం వస్తే, నీకు ఇష్టం లేకపోతే, నీ కడుపులో ప్రేమ ఉంటే దా బ్రదర్ అని చేయిస్తావు. దానికేముందండి పెడార్థాలు తీయడానికి ఏముంది? అనేక రకాలుగా తీస్తారు పెడార్థాలు. కానీ నేనేం పాయింట్అవుట్ చేస్తున్నానంటే, ఇప్పుడు సందర్భం మీరు అడిగింది కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను. మేము ఇంకా రియాక్ట్ కాలేదు, దాని మీద రియాక్ట్ అయ్యే సందర్భం వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులు సందర్భానుసారంగా ఏం చేయాలని చేస్తారు. ఆమె తండ్రికి సమకాలికుడు, ఆమె తండ్రి కంటే ఎక్కువ రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. ఆమె తండ్రి చేయని పదవి, కేంద్రంలో మంత్రిగా కూడా చేసిన పదవి, ఒక మహాద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు. కేసీఆర్ను పట్టుకొని ఏకవచన సంబోధనతోన, నువ్వు ఊరేసుకో, చచ్చిపో, తాగుబోతు, ఇది సంస్కారం అనండి. మనందరికీ బాధ్యత లేదా ప్రశ్నించేది? హుమ్ షీ ఈజ్ అడ్రెస్సింగ్ లైక్ దట్? ఇది కల్చరా? ఇది ఎటికచ్చా? ఇది సంస్కారమా? మా మౌనము, మా శ్రేణుల మౌనము అనేటువంటిది సమయమనము సంస్కారానికి నిదర్శనం. దాన్ని అలుసుగా ఎవరు తీసుకోవద్దు దయచేసి. ఇప్పుడు మీరే అన్నారు కదా, మరి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా అడగమని. సరే, నేను అన్న పదం కాకపోతే అది వాళ్ళకు తప్పుడు అర్థం ఇచ్చింది అనుకుంటే ఐ రిగ్రెట్ అని చెప్పినాను, విచారిస్తాను చెప్పినాను. నా కూతురు కంటే పెద్దది, మా చెల్లెల కంటే చిన్నది, సహోదరి. సహోదరి రేపు జవాబు చెప్పాలి. వాళ్ళ అన్న రాష్ట్రంలో ఉండేటువంటి ఒక మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినాడు కదా, నువ్వు పాదయాత్ర చేసినావు కదా, చెప్పు తల్లి, జవాబు చెప్తాను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.